పల్లారా, ఇవాళ మనం మీ సీతప్ప భయం కాస్త పోగొట్టాలి. రావే బొప్పాస్కాయరా. బొప్పాస్కాయండి బొప్పాస్కాయ, రమ్మని కబుర్ చేసావంటే ఏంటి? ఏం లేదు, ముద్దొచ్చే నీ ముఖాన్ని ఒకసారి చూద్దామని, సరదాగా ఓ ఆట ఆడుకుందామని. ఏమాట? చెప్తానండు. నువ్వు కళ్ళు మూసుకుంటే ఒక్కొక్క వస్తువు నీ చేతికి ఇస్తాను, చూడకుండా అదేమిటో నువ్వు చెప్పాలి. కళ్ళు మూసుకో. చేపట్టు. ఇదే పువ్వు చెప్పుకో చూద్దాం. సంపంగి పువ్వు కాదు, బంతి పువ్వు కాదు, గులాబీ పువ్వు కాదు, మందార పువ్వు. కరెక్ట్. మళ్ళీ కళ్ళు మూసుకో. ఇదే కాయ చెప్పుకో చూద్దాం. తొక్క లేదు కనుక ఇది తొక్క ఒలిచే కాయ మాత్రం కాదు, జామకాయ కాదు. పద్ధతి చూస్తుంటే మామిడికాయలా ఉంది. మామిడికాయ నాకు ఇష్టం. ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకో. ఇదే నీకు అగ్ని పరీక్ష. ఇందులో పాస్ అయ్యావనుకో, ఇకంతే. త్వరగా చేతిలో పెట్టే, చెప్పేస్తాను. కళ్ళు మూసుకున్నావు కదా, చెప్పు. చల్లగా ఉంది, మెత్తగా ఉంది, అప్పుడే పిండి అయి ఉంటుంది. కాదు. చలివిడి ముద్ద. కాదు. కదులుతున్నది కాబట్టి రబ్బర్ బంత్ అయి ఉంటుంది. ఇంతసేపు అది నీ చేతిలోనే ఉంది, ఏమైనా చేసిందా నిన్ను? పైగా నువ్వే దాన్ని డొక్కలో పొడిసి చేతితో బిసికి ఇబ్బంది పెట్టావు. నేను నొక్కినా నన్ను ఏం చేయలేదు, పాపం పిచ్చి ముండా. మరి అదంటే నీకు ఎందుకు భయం సీత? ధైర్యం అనేది మనిషికి ప్రాణం లాంటిది. ఏ తప్పు చేయనప్పుడు, ఎవరికీ అన్యాయం చేయనప్పుడు మనం ధైర్యంగా బ్రతకాలి. ఆ ధైర్యం నీకు లేకపోబట్టే కదా ఆ దుర్మార్గం నిన్ను భయపెట్టాడు. వాటి నుంచి నువ్వు దేనికి ఎవరికి ఎప్పుడూ భయపడకూడదు, సరేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.